ఉరుకులు పరుగలమయంగా మారిన పట్టణాలు నగరాల్లో ఉత్సాహం ఉల్లాసం కోసం అలంకరణ మొక్కలకే కాదు అలంకరణ చేపలకు ప్రాముఖ్యాన్నివ్వడం చూస్తున్నాం. ఇంద్రధనస్సు రంగుల్లో మిలమిలలాడే ఈ జలపుష్పాలను అక్వేరియంలలో పెంచుకొని మురిసిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. గాజు తొట్టెల్లో ఇవి వేగంగా తిరుగాడుతూ సంచరిస్తుంటే చిన్న పిల్లలతో పాటు వృద్ధులు సైతం చూసి సేద తీరుతూ ఉంటారు. అలంకరణ చేపల్లో కొన్ని వందల రకాలున్నాయి. వీటిలో సముద్రపు చేపలే అధిక శాతం ఉన్నాయి. మీకు తెలుసా, విశ్వవ్యాప్తంగా ఉన్న సముద్రపు అలంకరణ చేపల మార్కెట్లో సింహభాగం క్లౌన్ చేపదే. క్లౌన్ చేపలు అత్యంత విలువైన అందమైన సముద్రపు చేపలు. అందుకే వీటికి అంతకంతకు గిరాకీ పెరుగుతోంది. ఈ క్లౌన్ చేపల విశేషాలేమిటి, ఎలాంటి పరిస్థితుల్లో బాగా పెరుగుతాయి, వివరాలు చూసేద్దాం, రండి మరి. అందమైన జలపుష్పాలను గాజు తొట్టెల్లో అమర్చుకుని పెంపకం చేయటం ఈ మధ్యన అధిక శాతం పట్టణవాసుల జీవన శైలిలో ఒక భాగమైంది. అలంకరణ చేపలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. మంచినీటిలో పెరిగే అలంకరణ చేపల కంటే సముద్రపు నీటిలో పెరిగే వాటికి గిరాకీ ఎంతో ఎక్కువ. వేల రూపాయలు పలికే అత్యంత ఖరీదైన చేపలు కూడా సముద్రపు చేపల్లో ఉన్నాయి. వాటిలో ఒక అందమైన విలువైన సముద్రపు చేప క్లౌన్ చేప. క్లౌన్ చేపల్లో 30 రకాలు గుర్తించబడ్డాయి. క్లౌన్ చేపలు సర్వభక్షకులు. సహజ వాతావరణంలో ఇవి సీ అనిమోన్ అనే సముద్రపు జీవితో సహజీవనం చేస్తాయి. క్లౌన్ చేపలు హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఎర్ర సముద్రం, గ్రేట్ బరీర్ రీఫ్ ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటిని కొచ్చిన్, చెన్నై, విజయవాడ వంటి కొన్ని నగరాల్లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నారు. క్లౌన్ చేపల విశేషాలను తెలియచేస్తున్నారు గుంటూరు లాంఫామ్లోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పాటూరి ఆనంద్ ప్రసాద్. అక్వేరియం చేపలు అనేవి చాలా సున్నితమైన చేపలు. కొన్ని రఫ్గా కూడా పెరుగుతూ ఉంటాయి, కానీ చాలా మటుకు అందంగా ఉండే చేపలన్నీ చాలా రఫ్గా ఉంటాయి. ఇవి వీటిల్లో కొన్ని ఏకాంత జీవితాన్ని గడిపే చేపలు కూడా ఉంటాయి. ఉదాహరణకి సియామిస్ ఫైటింగ్ ఫిష్ అంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత తప్ప మిగతా సమయాల్లో అది ఒంటరి జీవితాన్నే ఇష్టపడుతుంది. ఇలాగే ఏంజల్ ఫిషెస్, తర్వాత గౌరామి, ఇటువంటి చేపలన్నీ కూడా అక్వేరియం ఫిషెస్లో ఒక భాగం ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని విధవ చేపలు అంటారు, విడో ఫిషెస్ అంటారు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత ఆడ మగ ఒక జట్టు కడతాయి. ఆ జట్టు కడితే ఎన్ని రోజులు బ్రతుతాయి అన్ని రోజులు జట్టు కట్టే ఉంటాయి. ఆ జట్టులో ఏదైనా ఒక చేప చనిపోతే మిగతా చేప మాత్రం దాని జీవితాంతం అది విధవ చేపలనే అలాగే మిగిలిపోతుంది, వేరే చేపతో జత కట్టదు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఈ అక్వేరియం చేపల్లో ఉన్నాయి. ఇదే విధంగా సముద్రం చేపల్లో అయితే క్లౌన్ చేప అనే ఒకటి ఉంటుంది. ఈ క్లౌన్ చేప ఆడచేప చాలా పెద్దదిగాను, మగచేప చాలా చిన్నదిగాను ఉంటుంది. క్లౌన్ చేప లైక్ చేయడానికి కారణం ఏంటంటే దాని వివిధ రకాల రంగుల్లో ఉంటుంది. ఈ రంగులు అనేటివి చాలా ఆహ్లాదంగా ఉంటాయి. పసుపు తెలుపు, లేదంటే నారింజ తెలుపు, లేదంటే నలుపు తెలుపు, ఇటువంటి వివిధ రకాల్లో ఉంటుంది. మామూలుగా సముద్రంలో చాలా లోతులో ఉండే చేపలకు మాత్రమే వివిధ రకాల రంగులు ఉంటాయి. ఈ రంగులకు కారణం ఏంటంటే సూర్యరశ్మి లోపలికి చేరకపోవడం వలన వాటి శరీరానికి కొన్ని వర్ణాలు రంగులు ఆపాదించుకుంటారనమాట. ఈ రంగులు ఆపాదించుకోవడం వలన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. క్లౌన్ చేప అనేది సహజీవనం చేస్తుందన్నమాట. ఈ సీ అనిమోన్ అనే జంతువుతోటి సహజీవనం చేస్తుంది. ఇది కూడా నచ్చిన సీ అనిమోన్తోనే సహజీవనం చేస్తుందన్నమాట. సీ అనిమోన్లకి బాహువులు ఉంటాయి. ఆ బాహువుల్లో కొన్ని విష పదార్థాలు కూడా ఉంటాయి. ఆ విష పదార్థాలు వేరే జంతువులకైతే ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీ అనిమోన్ చేప ఆ విష పదార్థాలను కూడా తట్టుకోగలిగి ఆ సీ అనిమోన్ శైలికల్లో ఉంటుందన్నమాట. చేప వ్యర్థ పదార్థాలు సీ అనిమోన్కి ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒకదానికొకటి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సియన్మోన్ రంగులను చూసి ఆ సియన్మోన్ తినడానికి కొన్ని రకాల చేపలు దాన్ని పట్టుకోవడానికి వస్తాయి. అప్పుడు సియన్మోన్ దాన్ని వాటిని పట్టుకొని వాటిని ఆహారంగా తీసుకుంటుందన్నమాట. కేంద్రీయ సముద్ర మత్స్య పరిశోధన సంస్థ ఒకటి ఉంది, సిఎంఎఫ్ఆర్ఐ, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. వాళ్ళు ఈ సియన్మోన్ అనే చేపను ఉత్పత్తిని ప్రత్యేకంగా చేస్తున్నారు. సముద్రం దగ్గరగా ఉండే ప్రదేశంలోనే కాకుండా సముద్రం నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రదేశంలోనైనా మనకు సీ వాటర్ యాక్సెసిబిలిటీ ఉంటే పెట్టుకోవచ్చు అండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. సముద్ర చేపల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా అవి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది.
ఈ ఉదాహరణకు పిహెచ్ కానీ ఖనిజ లవణాల శాతం కానీ ఇటువంటి ఏమాత్రం మార్పు వచ్చినా చేపలు అన్నీ చచ్చిపోతాయి. కాబట్టి మెరైన్ అక్వేరియం మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాకపోతే ఫ్రెష్ వాటర్ అక్వేరియంస్ కంటే కూడా కొంచెం విలువైనది అనమాట. కోస్టల్ బెల్ట్ ఎక్కువగా ఉండే మనకు కేరళలో అయితే విపరీతంగా ఉందండి ఈ అక్వేరియం చేపలను పెంచుకోవటము. ఉన్న ఇంకా వివిధ రకాల చేపలను కూడా పెంచుకుంటారు వాళ్ళు. సముద్ర గుర్రం అంటారు. ఇందులో ఆడ మగ చేపలు ఉంటాయి. మగ చేపలలో గర్భసంచి ఉంటుంది. ఆడచేప పిల్లల్ని మగచేప గర్భసంచిలో వదులుతుంది. గర్భసంచిలోనే పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ మధ్య అక్వేరియం పెంచుకోవడం అనేది మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా అలవాటుగా మారింది. చేపలే కాకుండా తాబేళ్ళు, రాతి రొయ్యలు, తర్వాత సియనిమోన్లు, నత్తగుల్లలు, పవిత్ర శంకు అంటారు, ఇటువంటివన్నీ పెంచుకోవచ్చు. వీటితో పాటు మనకు కొన్ని మొలస్కన్ సెల్స్, బైవాల్వ్స్ కూడా కొన్ని పెట్టుకోవచ్చు అండి. అక్వేరియం చేపలను కూడా మనం ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అండి. సింగపూర్ అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది అక్వేరియం ఫిషెస్ని.